శేఖరాలు ఎడతారు శేఖరాలు. కార్యక్రమాలు చేసినటువంటి బండ శంకరన్న గారు, దళిత అవార్డు రావడం దళిత సమాజానికే కాదు ఆయన చేసే కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. ఎంతోమందికి బ్లడ్ లేకుండా బ్లడ్ డొనేట్ చేయడం కానీ, చనిపోయినటువంటి నిరుపేదైనటువంటి దిక్కులేనటువంటి శవాలను కూడా తీసుకుపోయి దాన సంస్కారాలు తన సొంత ఖర్చులతో చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బండ శంకరన్న గారు. చిరకాలము ఆయన సవ్యంగా సాగాలని, వారి యొక్క జీవితం అదే రకంగా. ఈ యొక్క దళిత అవార్డు అనేది ఆషిమాషి కాదు, ఆయన మంచి మంచి కార్యక్రమాలు, సోషల్ కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ చేయడం వల్ల ఈ యొక్క అవార్డు ఇస్తారు. అట్టి ఎవరికి దొరికితే వారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాలకే ఈ అవార్డు వచ్చిందని మా దళిత పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ, వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్నంలోని బండ శంకర్ గారికి ఈ దళిత రత్న అవార్డు రావడం సంతోషం. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారి చేతుల మీదుగా అనుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన మధ్యలో ఉన్న వారికి ఒక అవార్డు వచ్చిందంటే మనందరికీ వచ్చినంత ఫీలింగ్. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలే కానీ ఏ కార్యక్రమం అయినా ముందుండి నడిపించగలుగుతారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో తన పాత్ర పోషించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాగే మున్ముందు కూడా మంచి ఎదుగుదల ఉండాలని, మంచి అవార్డ్స్ పొందాలని ఈ కార్యక్రమం సందర్భంగా కోరుకుంటున్నాను. మిత్రులు, బండ శంకర్ గారు నాకు 3 దశాబ్దాల సహచర్యంలో విద్యార్థి దశ నుండి ఈనాటి వరకు ఏదైతుందో ఇలా ఏ హోదాని కాకుండా సామాజిక స్పృహతో సామాజిక సేవే లక్ష్యంగా వచ్చి, నేను అనుకుంటా నా అనుభవంలో ఇలా ఏ విధమైనటువంటి ఒక పదవి హోదా అని చెప్పని ఆశించకుండా భావించకుండా ఇలా సామాజిక సేవయే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఒక మరి నాయకుడు బండ శంకర్ గారికి ఇలా రాష్ట్ర ప్రభుత్వ వైపు నుండి ఏదైతే ఉన్నదో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల కార్యక్రమాల సందర్భంగా 2019-20 సంవత్సరానికి గాను దళిత రత్న అవార్డు గ్రహీతగా ఎంపిక చేసి వారిని గౌరవించటం ఇవాళ యావత్ జగిత్యాల జిల్లాకేనే గర్వంగా ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. వాస్తవంగా ఇవాళ మన సేవకు ఇలా పదవి అనేది ఒక మార్గం, అంతేగాని ఏదైతుందో పదవితోనే మనం సేవ చేయగలుగుతాము, లేకుంటే మనం ఆశించిన సేవ అందించలేము అని చెప్పనేటువంటి ఒక భావన కలిగి ఉండటం సరైనది కాదు అని చెప్పడానికి ఇలా బండ శంకర్ గారిని మన దర్శనంగా పేర్కొస్తా చెప్పండి. ఇటు కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టే విధంగా, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ఇవాళ ఈ భారతదేశ స్వాతంత్ర సమపార్చనలో అన్నాడు ఎవరైతే మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశాన్ని స్వాతంత్ర సిద్ధింపజేస్తే ఆ దేశ స్వాతంత్రానికి అర్థం నిలబెట్టే విధంగా, ఈ దేశ సమగ్రత కాపాడటానికి కొరకు తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతే ఉందో తాను అంకితమవుతానని చెప్పని పేర్కొన్నటువంటి ఒక మహా తల్లి ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని చూడరు. అట్లాగే ఆమె తనయుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కుల మతాల పేరట ఈ దేశాన్ని విభజింప చేయాలని చెప్పని కుట్రలు జరుగుతున్న తరుణంలో మన యావత్ భారతదేశంలో మన సద్భావన యాత్ర చేపట్టి యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా కుల మతాలకు అతీతంగా ఇవాళ భారతదేశంలోని
ఇవాళ హిందూ అనే కాకుండా ఇవాళ హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరం కూడా ఈ భరత జాతి బిడ్డలమేని తెలియజెప్పే విధంగా సద్భావన యాత్ర చేపట్టినటువంటి యొక్క ఆ మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు వీళ్ళ ఉగ్రవాద చేతిలో వారు మరి ప్రాణాలు అర్పింపబడటం వీళ్ళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఒక ఆదర్శవంతమైనటువంటి పార్టీగా త్యాగాల నిరతికి మారుపేరుగా పేర్కొన్న విధంగా ఏదైతుందో ఇలా కృషి చేస్తున్నటువంటి ఒక బండశంకర్ గారికి ఇటు పార్టీ పరంగా అటు పార్టీలకు అతీతంగా ఇవాళ జగిత్యాల పట్టణమే కానీ పరిసర ప్రాంతాల లోపల ఎక్కడ ఏ విపత్తు సంభవించినా కానీ తాను ముందుండే విధంగా చెప్పండి, నిరుపేదలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వ పరంగా అమలు చేతలబెట్టేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు వాటి అర్హతకు అనుగుణంగా వారికి అందింప చేయటం తన బాధ్యతగా లక్ష్యంగా ఎంచుకొని ఇలా కృషి చేయటం, ఇలా ముఖ్యంగా ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదుగుతున్నదో ఈ భారతదేశంలోని పౌరులకు అందరికీ సమానమైనటువంటి హక్కు కలిగించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందో ఆ భారత రాజ్యాంగ నిర్వచనానికి అర్థం తెలియజెప్పే విధంగా సమాజంలోని దళిత బలహీన వర్గాలు నిరుపేద వర్గాల వారికి అందరికీ వారి యొక్క హక్కులను తెలియజెప్పే విధంగా అనునిత్యం ప్రజా సమస్యలో మిళితమై పోరాటం చేస్తున్నటువంటి ఒక మిత్రులు బండశంకర్ గారికి ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి ఇవాళ అమలుకి ఏదైతుందో ఒక రూపకర్తగా తాను ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరుడిగా నిలిచే విధంగా ఇలా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి ఈ అవార్డును ప్రసాదించడం అనేది వ్యక్తిగతంగా నాకు నేను గౌరవంగా భావిస్తున్నాను చెప్పండి. ఇలా మా మిత్రుడు బండశంకర్ గారు గడిచిన 3 దశాబ్దాల నుండి మేము కలిసి ఎన్నో ప్రజా సమస్యల పట్ల ఉద్యమించటం పోరాటం చేయటం ప్రజా సమస్యల పట్ల ప్రజానీకానికి అండగా నిలవడం అటువంటి ఒక మిత్రుడు సహచరుడు బండశంకర్ గారిని తెచ్చుతో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళు అవార్డు వారికి ప్రసాదించడం అనేది వ్యక్తిగతంగా నాకు ఇవాళ జీవితంలో ఒక తృప్తినిస్తుందని చెప్పని నాకు ఈ అవార్డు నేను పొందినంత నాకు సంతోషం ఉందని చెప్పచ్చు. ఈ అవార్డు స్వయంగా నేను పొందినంత సంతోషం కలుగుతుందని చెప్పట్టు. ఎందుకంటే మళ్ళీ బండశంకర్ గారు నేను ఏదైతుందో ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఏదైతుందో ఆయనకు లభిస్తున్న గౌరవంలో నేను కూడా భాగస్వామిగా నేను భావిస్తున్నాను చెప్పంటు వారిని నేను కూడా భాగస్వామిగా నేను భావిస్తున్నాను చెప్పంటుంది. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సోదరుడిగా ఏదైతుందో వాళ్ళ జీవిత కాలం ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనకు అనుగుణంగా ఆ రాజ్యాంగ నిర్వచనాన్ని ఏదైతుందో మన నిరుపేద వర్గాల వారికి అందింపజేసే విధంగా మన జీవితకాలం ఈ పోరాటంలో కలిసి కొనసాగుతాం, దానికి ఏదైతుందో తోడుగా నిలవాలని చెప్పని మిత్రుడు బండశంకర్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి యొక్క 128వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నలుగురికి ఉపయోగపడే సేవకునిగా ఉపయోగపడేటువంటి సందర్భంలో వారికి మరి దళిత రత్న అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే జగిత్యాలకు చెందిన నాకు రావడం కూడా జరిగింది. నిజంగా ఇది నాకే కాదు అన్నట్టు జిల్లాకే గర్వకారణంగానే అయితే భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడి కూడా ఇప్పుడు ప్రపంచ మేధావిగా కొనియాడుతున్న సందర్భంలో మరి వారికి కూడా ఒక గురువు ఉన్నారు, మహాదేవ్ అంబేద్కర్ అని. వారు స్కూల్ టైంలో అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని గ్రహించి అంబేద్కర్ యొక్క చురుకుదనాన్ని గ్రహించి ప్రోత్సహించి నువ్వు దేశంలో కాదు ప్రపంచ మేధావి అవుతావని చెప్పి ఆనాడు ప్రోత్సహించి మరి నిజంగా కూడా పరమేశ్వర అదైతే మహాదేవ్ అంబేద్కర్ అనుకున్నట్టు మరి ప్రపంచ మేధావైన సందర్భాన్ని గుర్తించి అదేవిధంగా జగిత్యాల ఉన్నటువంటి నేను మరి 1987లో కాంగ్రెస్ పార్టీలో చేరి
నా చిన్ననాటి నుండి ఒక ఆరాధ దైవంగా నేను భావించేటువంటి మన నాయకుడు జీవన్ రెడ్డి గారి వారు కూడా ఏదైతే అంబేద్కర్ గారికి మహాదేవ్ అంబేద్కర్ ఏదైతే గురువుగా ఉన్నారో నాకు కూడా వారు కూడా గురువు కన్నా ఎక్కువ అని చెప్పి సందర్భంగా నేను సగర్వంగా తలెత్తుకుని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నానంటే కానీ వారే నాకు గౌరవం, మా దిక్సూచి వారే నాకు మొదటి స్థానంలో ఉన్నటువంటి మరి అన్నీ చూసి నడిపించేటువంటి వారు. ముఖ్యంగా నాలో ఉన్నటువంటి పట్టుదల ప్లస్ నాలో ఉన్నటువంటి చురుకుదనాన్ని గ్రహించి నేను ఒక దళితుడు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక జనరల్కే జనరల్ స్థానం ఉన్నటువంటి అందరూ కూడా ఇచ్చేటువంటి జనరల్ స్థానం ఉన్నటువంటి పదవులు మరి ఇప్పటి వరకు నాకు రావడం జరిగింది. దీని వెనకాల మా కృషి, మా నాయకుని జీవనన్న గారు అని చెప్పక తప్పదు. ఏదేమైనా ఈ అవార్డు అనేది చాలా బాధ్యత పెంచుతుంది. ఈ అవార్డును ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా కూడా నేను చురుగ్గా పనిచేస్తానని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా తెలియజేస్తాను.